నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘంగా 11 గంటల పాటు ప్రశ్నించింది. తిరిగి బుధవారం విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని మంగళవారం ఉదయం 11:30 నుంచి రాత్రి 11:30 వరకు రెండు దఫాలుగా 11 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. సిఆర్పిఎఫ్ బలగాల భద్రత నడుమ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఉదయం 11:05 రాహుల్ ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు విధించారు. 11:30 విచారణ మొదలై ఏకబిగిన 4 గంటలు సాగింది. మధ్యాహ్నం 3:30 బ్రేక్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. తిరిగి 4:30 వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 11:30 వరకు విచారణ సాగింది. ప్రథమార్థంలో యంగ్ ఇండియన్ కంపెనీలో ఆయన పెట్టుబడులు, ఆ కంపెనీతో అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్తో లావాదేవీల డాక్యుమెంట్లను ఆయన ముందుంచి చదవాలని కోరారు. అనంతరం ఆ వ్యాపారాల్లో ఆయన పాత్ర గురించి అడిగారు. కనీసం 25 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ ఆచితూచి జవాబిచ్చారు. దేనికి ఎలా సమాధానం ఇవ్వాలి, ఏది దాటవేయాలనే విషయాల్లో న్యాయవాదులు ఆయనకు బాగా శిక్షణ ఇచ్చినట్లు కనబడుతోందని ఈడీ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి 9:30 వాంగ్మూలం నమోదు చేసిన రాహుల్ అందులో పదే పదే దిద్దుబాట్లు చేశారు. దీంతో బాగా ఆలస్యమైంది. విచారణ జాప్యానికి మీరే కారణమని అధికారులు గుర్తు చేయగా ఆయన క్షమాపణ చెప్పారు. మంగళవారం నాటి విచారణలో యంగ్ ఇండియన్ కంపెనీతో కోల్కతాకు చెందిన డోటెక్స్ మర్కండైజ్ సంస్థకు ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించారు. ఈ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ 2010 కోటి రూపాయల రుణం తీసుకుంది. డోటెక్స్ షెల్ కంపెనీ కాదని, తీసుకున్న రుణానికి వడ్డీతో సహా చెల్లించామని రాహుల్ చెప్పారు. ఎంత ఆలస్యమైనా మంగళవారం రాత్రే విచారణ పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈడీ ఇందుకు నిరాకరించింది. తిరిగి బుధవారం రావాలని సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ను ఈడీ విచారించడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి బీజేపీ ద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నేతలు వరుసగా 2వ రోజు కూడా ఆందోళనకు దిగారు. సోమవారం ఈడీ కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించినందువల్ల ఏఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మంగళవారం దిగ్బంధించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు రాహుల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలు అశోక్ గెహ్లోత్, భూపేష్ బఘెల్, ఎంపీలు, కార్యకర్తలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు.